కడప జిల్లా ఓబులివారిపల్లి నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ టెనెల్ పనులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కడప జిల్లా వచ్చిన ఆయన టెనెల్ పనులను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరు, ఎప్పట్లోగా పూర్తవుతాయి అన్న విషయాలపై ఆరా తీశారు. ఈ టెన్నెల్ నిర్మాణం తన చిరకాల వాంఛ అని, మొత్తం వ్యయం 1646 కోట్లని, ఇప్పటి వరకు 67% నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. మరో 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు తెలిపారు. రాయలసీమ నుంచి, బళ్ళారి నుంచి, హోస్పేట నుంచి, అలాగే మన యొక్క ఐరన్ ఓర్ చాలా వరకు కిందకి వెళ్తుంది. అలాగే సముద్రం నుంచి విదేశాలను దిగుమతి చేసుకునే యొక్క ఈ ఎరువులు అవుతున్నాయో, ఆ ఎరువులు రాయలసీమ ప్రాంతానికి పోవాలంటే కూడా ఈ మార్గం చాలా సులభం అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభంతో నడుస్తుంది చెప్పని వాళ్ళకి నర్సరీపిన మిగతా ఈ ప్రాజెక్టు వాళ్ళు ఇప్పుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు బాగా 2014 నుంచి బాగా ఊపందుకుంది. ఈ టన్నల్స్ రెండు కూడా కార్యక్రమాలు జరుగుతాయి.